అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. జాతకం నిశితంగా పరిశీలించి గణించి చూసి ఆయన చెప్పిన ఫలితం ఏనాడు కూడా తప్పైనట్లుగా ఎవ్వరూ కూడా కనీవిని ఎరగరు. ఆయన అంతటి ఘనత వహించిన జ్యోతిష్కుడు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకు తన జాతకాన్ని చూపించుకోవడానికి ఒక పేద రైతు వచ్చాడు. ఆ రైతు తనను పరిచయం చేసుకుని తన జాతకాన్ని జ్యోతిష్యునికి ఇచ్చాడు. ఆ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాగా గణించి చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు. ఆ కంగారుకు కారణం ఆ రైతుకు ఆ రాత్రి 8 గంటలకు ప్రాణాంతకమైన ఒక పెద్ద గండం ఉండడమే. ఆ జ్యోతిష్కుడు తన కంగారును కప్పిపుచ్చుకుంటూ రైతుతో సూటిగా ఏమీ చెప్పకుండా, అయ్యా, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, ఏదో పనుల మధ్య దానిని గురించి మర్చిపోయాను, ఈ జాతకాన్ని నా వద్దే ఉంచండి, దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు నిశితంగా గణించి చెబుతాను అని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మిన రైతు కృతజ్ఞతలు తెలిపి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో, ఇప్పుడు నన్ను చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడే, అతడి ఆయుష్ నేటి రాత్రితో ముగియనున్నది, ఆ విషయం అతడికి చెప్పకుండా రేపు వచ్చి చూడండి అని చెప్పి పంపించి వేశాను. అతడు ప్రాణంతో ఉంటేనే కదా రేపు నన్ను వచ్చి చూడగలడు అని చెప్పాడు. జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరిన రైతు సమీపంలో ఉన్న తన గ్రామానికి నడిచిపోతున్నాడు. దారిలోనే పొద్దుగూకి చీకట్లు మెల్లగా కమ్ముకోసాగాయి. అది వానాకాలం కావడంతో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమైంది. కాసేపట్లోనే ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది. అప్పుడు రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు. తలదాచుకోవడానికి చుట్టూ కలయి చూడగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది. అంతే, ఒక్క పరుగున వెళ్ళి శివాలయం ముందున్న మండపంలో ఒదిగి నిలబడ్డాడు. మండపంలో నిలబడ్డ అతడు శిథిలావస్థమైనటువంటి ఆలయ స్థితిని చూసి ఎంతో విచారపడ్డాడు. ఆలయ గర్భగృహం మండపం ఈ మేరకు శిథిలమైపోయిందే, అక్కడక్కడ మర్రి రావి చెట్లు కూడా మొలకెత్తనారంభించాయి. నా వద్ద సరిపడే ఎంత ధనం ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాన్నే ముందు చేపడతాను అని మనసులో అనుకున్నాడు. అంతటితో ఆగక అతడి ఆలోచనలు మరింత విస్తృతించాయి. ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్లు మానసికంగా భావించాడు, అంటే మనసులోనే భావన చేసుకున్నాడు. గోపురం, రాజగోపురం, ప్రాకారాలు, మండపాలు వంటి వాటిని మానసికంగానే ఊహించుకున్నాడు తాను కట్టునట్లుగా. కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరిపించి గర్భగృహంలో శోభాయమానంగా కొలువుదీరిన మహాశివునికి సాష్టాంగ ప్రణామాలు కూడా అర్పించాడు. ఇంతటి మహోన్నత చింతనల్లో మునిగి మైమరిచిపోయిన ఆ రైతు తను నిలబడి ఉన్న మండపం పైకప్పు వంక యథాలాభంగా చూశాడు. అక్కడ సరిగ్గా అతడి తలకు పైన పాడుపడ్డ మండపం ఒకవైపు, ఇంకొక వైపు నుండి జడివాన శబ్దానికి బయటకు వచ్చిన ఒక కాలసర్పం పడగవిప్పి అతడిని కాటు వేయడానికి సిద్ధంగా ఉండడం కనిపించింది. అది చూసి చూడగానే అయ్యయ్యో అంటూ రైతు బెంబేలెత్తుతూ మండపం వదిలి బయటికి పరిగెత్తాడు. అదే సమయంలో వానతో మరింతగా శైథిల్యావస్థలో ఉన్నటువంటి ఆ మండపం డబ్బుమంటూ కూలిపోయింది, నేలమట్టమైపోయింది. అప్పుడు రాత్రి 8 గంటలు, వాన కూడా ఆగిపోయింది. బ్రతుకు జీవుడా అంటూ రైతు ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు వెళ్ళి జ్యోతిష్యుణ్ణి కలుసుకున్నాడు. ఇతడిని చూసిన ఆ జ్యోతిష్కుడు అవాకయ్యాడు. అతడు మన జాతక గణింపులో తప్పు జరిగిందేమో అనించి జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెచ్చి క్షుణ్ణంగా మళ్ళీ ఇంకోసారి పరిశోధించాడు. అలా పరిశోధించినా కూడా ఆ ఎక్కడా గణింపులో తప్పు జరగలేదు, అంతా సరిగ్గానే ఉంది. ఇటువంటి గణన నుండి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఒక శివాలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి అని జ్యోతిష శాస్త్రం వచిస్తోంది. పాపం పేదరైతు ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించగల స్తోమత ఎక్కడుంది అనుకుంటూ జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్న అన్ని వివరాలను రైతుకు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు ఆ జ్యోతిష్కుడు. అప్పుడు ఆ రైతు గత రాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు. ఆ తర్వాత జ్యోతిష్కుడు రైతుకు ఇంకా చెప్పవలసిన జ్యోతిష్యం అంతా చెప్పి ఇంటికి పంపించేశాడు. దైవాన్ని తెలిస్తే ఎలాంటి గండాలైనా గట్టెక్కుతాయి,
సత్కర్మలు శుభకరమైన ఫలాలను సమకూర్చుతాయి. అలా అనడంలో ఎటువంటి సంశయమూ లేదు. అంతేకాదు, సత్చింతనలు అంటే మనసులోని మంచి ఆలోచనలు సైతం సత్ఫలితాలను సమకూరుస్తాయని, అలాంటి శక్తిని సంతరించుకుని ఉంటాయి అని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. అందుకు ఈ రైతు కథే మనకి ఉదాహరణ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ముందుగా లైక్ చేయండి. ఉంటానండి.